శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. దేవీ నవరాత్రుల్లో 9వ రోజున, నవమి రోజున అమ్మవారి యొక్క అవతారం మహిషాసుర మర్దిని దేవి. అంటే ఈ యొక్క ప్రపంచంలో కానీ ఈ యొక్క లోకంలో కానీ ఎక్కడైనా సరే దారుణమైనటువంటి హింస, దారుణమైనటువంటి కష్టాలు, బాధలు ఉన్నాయంటే వేగవంతంగా శీఘ్రంగా వాటిని రూపుమాపేటటువంటి ఈ యొక్క శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని. మహిషుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి అమ్మవారు కాబట్టి ఈమెను మహిషాసుర మర్దిని అనేటటువంటి నామధేయంతో పిలవడం జరుగుతుంది. దీన్నే మహర్నవమి అంటాము. ఈ యొక్క మహర్నవమి నాడు అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యం ఎంత గొప్పదైన నైవేద్యం అంటే, ఈ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే చాలు, మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి తప్పక పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే మిరియాలు కలిపినటువంటి చక్ర పొంగలి అంటాము. ఇది తింటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. అమ్మవారికి నైవేద్యాన్ని చెల్లించి వెంటనే మనము ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అలా వదిలేస్తే తిరిగి మనకి కష్టము, శాపము వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మవారికి పెట్టేటటువంటి ప్రతి నైవేద్యాన్ని కూడా మనం స్వీకరించాలి, ఇతరులకు కూడా పెట్టాలి. ఆ చక్కెర పొంగల్ని ఇతరులకు కూడా దానం చేయండి. సర్వదా వారి జీవితాల్లో కూడా శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున అమ్మవారికి వేసేటటువంటి చీర ఎరుపు రంగు కలిగినటువంటి చీరను అమ్మవారికి అలంకరణ చేస్తారు. ఈ నక్షత్రాల వారు ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రము. ఈ 3 నక్షత్రాల వారు మహర్నవమి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు, వారి జీవితంలో ఆగిపోయినటువంటి కార్యములన్నీ కూడా, కామ్యాకామ్యాలన్నీ కూడా వేగవంతంగా వారు నిర్వహించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 3 నక్షత్రాల వారు కూడా జపించాల్సిన మంత్రం, ఈ మంత్రాన్ని వీలైతే బ్రహ్మముహూర్తంలో జపం చేయండి. బ్రహ్మముహూర్తంలో యొక్క మంత్రాన్ని జపం చేయడం వల్ల వారు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ తెలిసి తెలివి చేసినటువంటి కర్మలన్నింటిని కూడా పోగొట్టుకోవడానికి, వారికి కావలసినటువంటి దివ్య శక్తిని వారు పెంపొందించుకోవడానికి ఈ మంత్రం తప్పకుండా పనిచేస్తుంది. ఈ యొక్క మంత్రాన్ని ఓం క్లీం మహాకాళ్యై నమః, ఓం క్లీం మహాకాళ్యై నమః ఈ మంత్రాన్ని మీరు చదవండి. ఈ మంత్రం చదివే ముందు శ్రీ గురుభ్యో నమః అనేటటువంటి 3 సార్లు ఈ యొక్క గురువుని స్మరణ చేసుకోండి. మీ ఇంటి తల్లిదండ్రులు ఉంటే వారి యొక్క పాదాలకు నమస్కరించి అప్పుడు ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు వెంటనే లభించే అవకాశం ఉంటుంది. పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1 రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఇలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.